ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రాజకీయ కొన్నాలపై దర్యాప్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బీజేపీ నేతలు డికే అరుణ నివాసానికి వెళ్లారు. శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర నేపథ్యంలో పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపై బండి సంజయ్ చర్చించనున్నారు. మంత్రిపై హత్య కుట్ర కేసులో మధ్యాహ్నం పార్టీ నేతలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రాజకీయ కోణాలపై దర్యాప్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బీజేపీ నేతలు డికే అరుణ నివాసానికి వెళ్లారు. శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర నేపథ్యంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై బండి సంజయ్ చర్చించనున్నారు. మంత్రిపై హత్య కుట్ర కేసులో మధ్యాహ్నం పార్టీ నేతలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యపై కుట్ర జరిగిందని నిన్న పోలీస్ అధికారులు ఒక విచారణలో వెల్లడించారు. దీనిపైన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ విషయంపై చర్చించడానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డికే అన్న నివాసానికి, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యుడు జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి వీళ్లతో చర్చించి మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేకమైనటువంటి సమావేశం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయితే బీజేపీని ఎదుర్కోలేకనే సీఎం కేసీఆర్ ఇలాంటి రాజకీయ కుట్రలు చేస్తున్నారనేటువంటిది ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ పై అంటే ఎన్నికలప్పుడు అఫిడవిట్ చేసిన దాంట్లో అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణలు ఉన్నాయి, తప్పుడు సమాచారం ఎన్నికల కమిషనర్ కి ఇచ్చారు అనేటువంటి విధానం మీద విచారణ జరిపించడానికి బీజేపీ నాయకులు బీజేపీ సంబంధించిన కార్యకర్తలు దీని మీద ఫిర్యాదు చేశారు. దీన్ని అడ్డు పెట్టుకొని శ్రీనివాస్ గౌడ్ వాళ్ళని వేధించడమే కాకుండా పోలీసుల ద్వారా అక్రమ అరెస్టులు చేసి వాళ్ళను చాలా ఇబ్బందులు పెడుతున్నారన్నటువంటి దాని మీద గతంలోనే బీజేపీ నాయకులు స్పందించారు. అయితే మొత్తంగా శ్రీనివాస్ గౌడ్ను ఒక పావుగా వాడుకొని సీఎం కేసీఆర్ ఆయన పైన కుట్ర చేసి హత్య చేస్తున్నారనేటువంటి దాని మీద పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని దీని అన్నింటినీ తమపై కుట్ర చేస్తున్నాడు, రాజకీయంగా అంటే బీజేపీని ఎదుర్కోలేక ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారనేటువంటి ఆరోపణలు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీని మీద అంటే పూర్తిగా బీజేపీ ఏ విధంగా పోరాటం చేయాలి, ఒకవైపు రాజకీయ పోరాటం చేస్తున్న న్యాయ పోరాటం చేయాలి అనేటువంటి విషయానికి వాళ్ళు వచ్చారు. అయితే దీని మీద మొత్తం రాష్ట్ర కమిటీ ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ని ఏ విధంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి విషయంతో పాటు పోలీసు వ్యవస్థ పైన కూడా ఏ విధమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి అనే దాని మీద కూడా పూర్తి బీజేపీ నాయకులు దీని మీద స్పందిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్ చేతుల్లో ఉంది, కేసీఆర్ ఏ విధంగా చెప్తే పోలీసు అధికారులు అదే విధంగా వ్యవహరిస్తున్నారు, ఈ విషయంలో తాము కూడా డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్టు డికే అర్ణ గారు అంటున్నారు. ముఖ్యంగా దీని మీద పూర్తి ఎంక్వైరీ జరగాలి, కుట్ర ఎవరు చేసిండు, తమపై కుట్ర చేశారు అన్నటువంటి దాని మీదనే డికే అర్ణ ఇటు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి అంటున్నారు. మొత్తంగా బీజేపీ దీన్ని రాజకీయంగా ఎదుర్కోవడమే కాకుండా ఏ విధమైనటువంటి న్యాయ పోరాటం చేయాలి, అవసరం అంటే హైకోర్టులో వీలు కూడా పిట్టు అంటే దీని మీద పెద్ద ఎత్తున కేసు వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు అంటే వీళ్ళు విలేకరుల సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకమైనటువంటి సమావేశం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మొత్తంగా రాజకీయంగా తెలంగాణలో మంత్రి శ్రీనివాస్ హత్య కుట్ర అనేటువంటి మీద ఇటు బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో పెద్ద ఎత్తున ఒక రాజకీయ దుమారం లేపిందని చెప్పవచ్చు శివ. రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.